స్త్రీకి ఆ 3 రోజుల్లోనూ ఎందువల్ల దోషం వచ్చింది అనేది వివరిస్తున్నాడు. ఇది ఒక ప్రకృతి, ఒప్పుకుంటా ప్రకృతి. కానీ ఈ ప్రకృతి వెనక ప్రకృతి ఏమిటి? దీనికి సంబంధించి మనకి యజుర్వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, భాగవతంలో కూడా చెప్పబడుతుంది, ఇతర పురాణాల్లో కూడా చెప్తున్నాయి. విశ్వరూపుడు అనేటువంటి వాడిని లోక రక్షణ కోసమై ఇంద్రుడు సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకు ఆయనకి రావడం చేత ఆయన తిరిగి పాలనార్హత కోల్పోయాడని, అంటే లోకరక్షణ కోసం అసురు సంహారం చేసిన కారణంగా ఆయన బ్రహ్మహత్యగాని పంచబడితే ఆయన తిరిగి పాలించి లోకాన్ని క్షేమంగా ఉంచుతాడని, తద్వారా ఆయన దాన్ని మొత్తం నలుగురు పంచుకున్నారని విషయం మన గతంలో చెప్పుకున్నది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ చెప్పాడు గనక. ఇంద్రస్య బ్రహ్మహత్యాస్తి యస్మిన్ తస్మిన్ దినత్రయే అన్నాడు ఇక్కడ. అందుకు నేను ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావన చేస్తున్నా, ఇందులో ఉన్నది గనక చెప్పుకుంటున్నాం. అయితే ఆ దోషములు పుట్టుకున్న నాలుగు గొప్పవే, భూమి, వృక్షము, జలము, స్త్రీ, ఈ నాలుగు కూడా. ఈ రజో దోషం వేటి ఎందు ఎలా కనబడుతుందో చక్కగా చెప్పాడు. భూమి ఎందు ఊష నక్షత్రాల్లోనూ, అలాగే వృక్షాల్లో జిగురు ఉన్నటువంటి భాగముగాను, జలములందు నురుగు ఉన్న భాగంగాను, స్త్రీ ఎందు ఆ నాలుగు రోజులు రజదోషంగాను కనబడుతుంది. వాళ్ళు స్వీకరించేత, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. దానికి గాను ప్రకృతి పరంగా కొన్ని ప్రత్యేకతలు నలుగురికి ఇచ్చాడు ఇంద్రుడు. వాళ్ళు పొందినటువంటి బహుమానం కూడా ఉంది ఇంద్రుడి వద్ద. దానికంటూ ప్రత్యేక అర్హతలు, ప్రత్యేక గౌరవాలు ఇవ్వబడ్డాయి, శిక్ష కాదు. వాళ్ళు ఇంద్రుడిని రక్షించారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సమపు బ్రహ్మయేత్. కనుక ఎప్పుడు పురాణాల పట్ల చిన్న చూపు కూడదు. శృతి స్మృతి పురాణానామాలయం, ఇది గుర్తుపెట్టుకోండి. పురాణంలోనే భక్తి కానీ, జ్ఞానం కానీ, వేద ధర్మములు కానీ మనకు సామాన్యుడు కనిపెట్టి చెప్పారు ఇక్కడ. అయితే ఈ కథలో చెప్తున్న రహస్యం ఒకటి తెలుసుకోవాలి. ఇది చెప్పిన కొంతమంది ఈనాడు తరం వాళ్ళు ఎప్పుడో ఇంద్రుడు చేసిన పాపానికి ఎప్పుడు నా ఇది అని దీని గురించి కొంచెం ఆలోచించడం జరిగినది. ఎందుకంటే ఇప్పుడు దీనికి సమన్వయించి చెప్పడం కోసం చెప్తున్నాను. అంతేగాని ఇది వేదంలో చెప్పిందని మాత్రం చెప్పట్లేదు. వేదం చెప్పింది కనుక చాలండి అనుకునే మంచి సంస్కారం అంతా ఎలాగు నమస్కారం కాదండి. దీన్ని ఇంకేదైనా అన్వయం ఉందా అంటే ఉంది. పురాణాలు పరిశీలించాక, వేదంలో ఉన్న కొన్ని మంత్రములకు పెద్దల ద్వారా అంతరార్థం తెలుసుకున్నాక ఈ చిన్ని బుద్ధికి కొన్ని స్ఫురించే పెద్దల యొక్క అనుగ్రహం చేత, దాని ప్రకారంగా చూస్తూ ఉంటే పురాణాల్లో చెప్పినటువంటి కథలు, దేవతా కథలు, ఇదంతా ప్రకృతిలో జరిగేటటువంటి ఈశ్వర కృత్యముల యొక్క రకరకాల పరిస్థితులు, వాటినే రకరకాల కథలుగా చెప్పారు. జ్యోతిషపరంగా, యోగపరంగా, గ్రహపరంగా, ప్రకృతి పరంగా ఉన్న అనేక రకమైన పరిణామాలని పురాణాలు కథలుగా ఇచ్చాయి. ఇంద్రుడు అసురు సంహారం చెయ్యడం చేత వచ్చిన బ్రహ్మహత్యాపాతకు స్త్రీలు గ్రహించారు అనడంలో ఒక అంతరార్థం ఉన్నది. ఇంద్రశక్తికి వేదపరంగా, సూర్యపరంగా అర్థం చెప్పుకోవచ్చు. ఈ సౌరశక్తి భూమికి వచ్చేటప్పుడు సౌరశక్తి నుంచి అనేకం వస్తాయి. కొన్ని భౌతిక శక్తులు వస్తాయి, అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి, భౌతికమైనవి సూక్ష్మంగా ఉంటాయి. సూర్యుని నుంచి వచ్చే రకరకాల కిరణ శక్తుల్లో భౌతికమైన శక్తుల్ని కొన్ని కొన్ని శరీర ఉపాధులు కొన్ని కొన్ని రకాలుగా పొందుతాయి. మానవ శరీరాలు సౌరశక్తులు కొన్ని విశేషాలను పొందుతాయి, జంతుజాలముల శరీరాలు మరికొన్ని పొందుతాయి, లోకానికి ప్రమాదకరమైన అసురు శక్తులు కొన్ని ఉంటాయి, వాటిని కూడా కొడుతూ వస్తుంది సూర్యశక్తి. ఆ కొట్టేటప్పుడు వజ్రంలా కొడుతుంది. ఆ కొట్టి వచ్చేటప్పుడు ఆ చెదిరినటువంటి అసురు శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం భూమి మీద కొన్ని ఉపాధుల మీద పడుతుంది. ఆ ఉపాధుల్లో స్త్రీ, జలము, వృక్షము, తర్వాత భూమి, ఈ నాలుగింటి ఎందు వాటి ప్రభావం ఈ రూపంలో పడుతుంది. ప్రకృతిలో ప్రవేశించి ఈ రూపంలో వ్యక్తమవుతుంది. దీనినే పురాణకర్త కథారూపంగా ఇంద్రశక్తి అసురు శక్తులను సంహరించినప్పుడు అవి ఈ నాలుగు ప్రకృతి ఉపాధులు నాలుగుగా స్వీకరించాయని దాన్ని చూపించాడు. ఇది మీరు గ్రహించవలసింది.